ఈ రచనా చమత్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమును అలంకరించుతో గురు సార్వభౌముడైన నా మనసము సైతము ఆకర్షిస్తున్నది. వీరు నా నుడులు ఆలించి ఉండరు కదా, ఏమీ వీరల రూప లావణ్యాతి సేములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహన గురుల ఎవరవై ఉండను నిమిషత్వమే. ఇది సాల భంజగలు ఏమి చిత్రకల్ప. మరి లోకోత్తర కళ కౌశలం సభాభవనము ఉద్యానవనమా, ఎంత రమణీయమగనున్నది. వీరి జపల ఫలాన్నత శాఖాశిఖాతరువుల విరాజితంలో రాజిత తరుష్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్పవల్లి మతల్లిక సంభాసురంబు భాసుర పుష్ప గుచ్చ సవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్ భ్రమర కోమల చుంకార నినాద మేధురంబు మేధుర మధుకర ఘన 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 శంకానర్త క్రియాధిరామ మయూర వార విశ్వ కలాప కలాప రమణీయము రమణీయ గోమల కలాప కలాపాలాప మంజుల దోహత దోప దోమాంకుర సంకీర్ణము సంకీర్ణను పుంజ పుంజ సుందరము. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యము అత్యంత మనోహరము. దిన దిన అనేక నూత్న రామావలోక రంజన గౌరవ వంశవర్ధన ప్రమోదావహంబు ఈ నిష్ఠుటము చక్రుల అద్భుత దర్శనీయంబు తల్లి వదాంశం. కారణే మేసవ 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 మయ అది సామాన్య జనుడు మొదలు రాజ కంటీరవని పర్యంతము ఏక దేవుడు దీనిని గురించి వర్ణించుట. ఇందలి పలకుసుమ జాలముల మహానందమును కల్పించి సాసారమై ఉండి ఏదో లేక ఉండి ఎక్క కనపడుతున్నారు. జలరసైనే కాకుండా ఈ దిశ సూత్రములు శతపత్రాధికములు ఇట్లుండును. సంస్పర్శ మాత్రమున చైతన్య ప్రసాదిత శీతల విమల మధువారి పూర సంపూర్ణము మంద భవన కాలముద్దోత కల్లోల తరంగ మరిగా పరస్పర సంఘటన జాయమాన మృదుల ద్వారా విస్తారాతి శ్రావ్యము కమల గోకన రాజి నానావిత జలకుసుమ రాగారుణిత ధరీభాగము ఆలోల బాల శైవాల జాగలాలిత గంగమోద్యాన శంఖావహం గ్రీవాలంకృత విషసూత్ర పాళిత సంగీత హంస హంసేన విభూషితము వర్ణనాతీతము వర్ణనాతీతము ఇందలి మధువారి కోరము నించుక గురుడి ఈ పరిసరములు ఇంత విశ్రమించడుగా. ఇచ్చటి ప్రకృతి నన్ను పరికర్షించుతున్నట్టు ఇది ఎంత మార్గమన్నది. ఇది
ಎಚ್ಚರದಲ್ಲಿ ಆ ಸ್ವಧ್ವನಿ ಮೊಮ್ಮ ಗಾಯಿಸಿ ಅವರನ್ನು ಪರಿಹರಿಸಿದ್ರ ಲೇದ ಈ ಸವಣಿ ಎಲ್ಲೂ ಬಚ್ಚೆ అతులత మాయా రచన సమర్థుడైన మైండిట్లు ధ్వనించు యంత్రము ఈ నిందయ్యను నిర్మించేమో ఆ కనుకున్నదేమి వివిధముని వికార పుణ్య బాణాంతర్గత ద్వారదేశమా తత్వర్ణ శాంతాంతరలిగత గారత్మత వల్లి సమలసితమా వల్లి సమలసిత సల్లలిత పల్లవ సందోహమా ಮಧ್ಯೆ ಬಲ್ಲವ ಸಂಗುಣ್ಯಂತ ಭಾಸುರ ಪುಷ್ಪ ಫಲ ಪ್ರಧಾನಮ ಪುಷ್ಪ ಫಲಮ ಗರಂಧರಸ ಸೇವಾನರ್ಧ ಸಮಗತ ಸತ್ಪದ ಕ್ಷೀರಮ ಇಷ್ಟು ತ್ರಿಜದನ್ನು ಸಭಾಭವನ ಪಾಂಡವಲಯ ದೇನಮನುಟಯ ಕಾಲ ಸ್ವಭಾವ నిన్న మొన్నటి వెనుక నిలువ నిడలేకుండిన పాండవులు దిగ్విజయమునందిన నిర్భయ మహాధ్వర నిరాహరణ సార్వభౌమ పదమ్ము అలంకరించుటయ అభిమాన ధనులు భూరమ నెల నరిగాపులై వస్తోహనాది నానా విధోమయం నర్పించి గౌరవించుటయ ఏ ಸಂಜಾತುಂಡರು ಈ ಸುಯೋಗ ಸಾರ್ವಭೌಮರ ನಾ ಸಮಕ್ಷಮನ ಓರು ನೋ ಬೇಡ ನೋಡಿ ಧರ್ಮ ಜನಕನ ಸಾಮರ್ಥ್ಯ ಯೋಚಿಸಿದ ಮನೆಗೆ ಮನಮರ ಪಟ್ಟ ರಾಣಿ ಕ್ರೋಧವ ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಯೋಚಿಸಿದ ಮನೆಗೆ ಮನಮರ ಪಟ್ಟ ರಾಣಿ ಕ್ರೋಧವ ಎಲ್ಲ ವಿಷಯದಲ್ಲಿ ಈಗ ಇಂಕರಿಸಿದ ನಿರೋಧಾರ ಆ ಕಾಮದ ದ್ವಾರ ನಿಷ್ಕ್ರಮಿಸಿದ ಅಪ್ಪ ಎಂತ ಬಿಟ್ಟಿದ ದೀಪಾಪಿಷ್ಟಿ ಸ್ಫಟಿಕ ಶಿಲಾ ದ್ವಾರ ಸ್ತಬ್ಬವು ಮರಣಾವರಣದ ಜನರ ಪರಿಹಾಸಮು ಪರಿಹಾಸಮು ಅವರೋಧ ಪಾಂಚಾಲಿ ಪಂಚಮಂಜುಷ ಸಪ್ತ ಸಾಗರ ವೇಲಾವಲಯದ ವಸುಂಧರ ವಲಯಮನಗೆಲ್ಲ ಏಕಚಕ್ರಾಧಿಪತ್ಯವನ್ನು ವಹಿಸಿ ಅಪ್ರದೀಪ ಪ್ರದಾಪರ ಚಂದ ಖ್ಯಾತನ ನಾಯಕ್ಯ ರಾಜನ್ಯ ಚೋರವರಿಟ್ಟಿ ಹೇ ಮಂಬಗು ದುರ್ಮರಣ ಮನ ಕಂಗೀಕರಿಸಿ ಈ ಯವಮಾನಮನ ಬರಿಂಬ ಜಾಲದ ದುರ್ಮರಣಮನಿದೇ ಸಹ ಚಿಂತನನ್ನು ಪ್ರಯೋಜನ ಏನೇ ಅಭಿಮಾನ ಬರಣಗೂ ಸುಯೋಜನ ಸಾರ್ವಭೌಮನ ಗೌಮಾನ ಆ ದುರ್ಜಾದಿ ಶುದ್ಧಾಂತ ಮನಜ್ಜಾದಿ ಹೇಗದ ಪರಿಹಾಸಿಸಲ ಪರಿಹಾಸಿಸಲಾಗ ನಾಯಂದರೆ ವಾಲಿ ಗೌಮಾನ ಮತಕ್ಕಿಸಲ ಮಹಾಗಜೇಂದ್ರ ಮಾರ್ಗಮನ ಜನ ಸೊಂಡ ಕೊಕ್ಕಲಿ ಮರುಗಟಲೆ
నేను ఎన్ని విధములు నా అంతరాత్మకు సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయినా లోకములకు వెళ్ళని కాక మారదు. వీరందరి కనుమల తర్వాత ప్రతిపాదకులు లోకులు అనేకులు అనేక విధముల నిరంతర మారరు. ఆ పిమ్మడ నన్ను సందేహింపుగా మారరు. ఈ శ్రీవరే నారణ భౌమైన ఈ విధమున ఈ కళంకము స్థానం ఏర్పరచుకునగా మారదు. సర్వ విధముల మరణము శ్రేయోదాయకం. ప్రాణ పరిత్యాగంత్రమైన రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమును ప్రదర్శింపబడతాను. జీవించి గజమన్నను పరిహాస పంగ కళంకత జీవనందనై మరి ఎన్నటి చక్రవర్తి ఈర్ష్యాగ్రహం నాకు పాని అమృత కాకపోవు నా మీ కమాష్ణ
శౌర్య రాజు ద్వారా శౌర్య మార్గన్న దీర్ఘ కలంలో దబలంలో కాకపోవునా మీ మీ గర్వాంగ ధారము ఏమీ మీ కండ ప్రభు భవన్ మనోగత లౌరాత్మ పరివారి వారి వాహసమర్థ విభంజ ప్రపంచ మృగరాజి గురునందనే క్రోధము భవద్ సంజర ద్రోహం అర్థమాదంగా అక్షహర వాట విపాటన పాట నోకర సింహ కిశోర మిమ్మల్ని ఇంకా నింద ప్రస్త బ్రహ్మన నిర్మించిన నేను శివుడినేనా కట్టుబట్టమని సైత మూలదానికి మిమ్మల్ని కరల పాలకడానికి కట్టుబట్ట అమ్మకున్న నేను రాజరాజునేనా నిన్ను సమల మధ్యమున సకల రాజ సమక్షమున పద్మే సమేతముగా మేము మన మోడలు చేయకున్న ఈ భూమండలమ్మ దుర్యోధన చక్రవర్తిని కీర్తించుకుంటుంది పాండవాంకుర మారణ హోమం నగరి హృదయ కుండమ్మ క్రోధరిస్తున్నది నలుగీత ఆక్రమిస్తున్నది మంత్రపడిస్తుంది ఏమి కర్తవ్యం కర్తవ్య కర్తవ్య విచారణము లేదు పుణ్యపాప వివక్షత లేదు కీర్తి అపకీర్తులు లేవు